இந்த பரிசுத்த காலை ஆராதனையிலே தேவன் நம்மை ஒன்று கூட்டியிருக்கின்றார் ఈ పరిశుద్ధమైన సందర్భములో దేవుడు మనల్ని అందరిని ఒకటిగా తీసుకొచ్చాడు అనేకమైన నాకలే అనేకమైన దినగలే మనం జెరేమియా టీవీ అనేకర్ పాతు ఆండుడే వాతే కేట ఆశీర్వాదతే పెట్టుతిరులు అనేకమైన దినాలలో మనము దేవుని వాక్యాన్ని విని దైవికమైన ఆశీర్వాదములు మనం పొందుకొని ఉన్నాం ఇంద్ర ఆండవగ యేసుక్రీస్తు ఊయితేంద నాలిలే నేరడి ఒలిబెరుపు పాతుకొండిరుకర ఒవ్వెరుం ఈ రోజు ప్రభువైన వంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆయన పునరుద్ధానమై లేపబడిన దాన్ని బట్టి ఆ యొక్క పరిచయలను శావరు మనం గమనిస్తుంటున్నాం అనేకరికి ఈ స్టోరీ నల్ వాయిత్తుగలే నాంగల్ కేకలే తెలుంగు సభై సార్వగ తెలుసు కొడుగిరోం అనేక మంది మన ప్రియులు మన కేకలే గ్రామవాసులు కేకేలే గ్రామములో ఉన్నటువంటి వారందరూ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం ఈ స్టూడియో నల్ వాయిత్తుగలే ఇన్నాళ్ళలో మన మధ్యలో నాకు సోత్రుకిరు ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు కేకేలే తెలుగు బాప్టిస్ట్ సంఘము మీకు అభినందనిస్తున్నాం నం దేవసేదికి కడంద పోర్దుకు ముందాక మనం దేవుని వర్తమానానికి పోక ముందుగా నం కన్నులు మూడి జీవిపు మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం హల్లెలూయా హల్లెలూయా உயிரோடு எழுந்தவரே உம்மை ஆராதனை செய்கிறோம் ஜீவனின் அதிபதியே உம்மை ஆராதனை செய்கிறோம் உயிரோடு எழுந்தவரே ஜீவனின் ஆதிபதியே உம்மை ஆராதனை செய்கிறோம் அன்பின் பிதாவே பரலோக மண்டலம் தந்தை இந்த பரிசுத்த காலை ஆராதனையிலே ஈ பரிசுத்தமైన ஆராதன சமயములో என் ஆண்டவர் இயேசு உயிர்த்தெழுந்த நாளிலே నా ప్రభువైన వంటి యేసుక్రీస్తు వారు లేపబడిన సందర్భాన్ని బట్టి ఎన్ని సేది పేస వేండుము ఏమి మాటలు మాట్లాడాలనో నీ పేసు నువ్వు మాట్లాడుము నాంగల్ కేకరుం అయ్యా మేము వినగలుగుతామయ్యా మూడ వరగైకు మీ రాకడకు ఎంగ్లుడి పరిశుద్ధతే పాదగాకవు మా పరిశుద్ధమైన జీవితానికి భద్రత కోసరుము మూడ వీటేంద వల్లమే వాక్యగలు ఎంగల్ మత్తిర ఇడైపడటం నువ్వు లేపబడిన వంటి మాటలు మా మధ్య మాట్లాడుము యేసువి నామతినాలే యేసు నామములో ఒప్పుకొడుకురో మిమ్మల్ని మేము ఒప్పుస్తున్నాం ஆமென் ஆமென் கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே கிறிஸ்துவின் பிரியமான வரலரா இந்த பரிசுத்த காலை ஆராதனையிலே இந்த பரிசுத்தமான உதயகாலப்பு ஆராதனையிலே ஆண்டவராக இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்த நாளை அநேகமான சபைகளும் அநேக இடத்திலே நடந்து கொண்டிருப்பதை நாம் பார்க்கின்றோம் ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లేపబడిన దాన్ని బట్టి అనేక సంఘములలో అనేక ప్రాంతాలలో మనం వినగలుగుతాము అది మాత్రం కాదు ఆండుదోరం ఆండవరగ యేసుక్రీస్తు ఉయితేంద నాలు సేదిగలే కేటు కేటు ఆశీర్వాదతే పెట్టుకుండో సంవత్సరమంతా కూడా మనం యేసు ప్రభువారు లేచినటువంటి ఒక స్వర్తమానముని మనం వినగలుగుతానే ఉన్నాం ఆనా ఆండవరగ యేసు ఉయితేంద కాచిగలియు ఉయితేంద నిగచిగలు నా పార్కుంబోదు వేదతలే అనేక సేదిగలు ఉండు అయితే ప్రభు వంటి యేసుక్రీస్తు వారు లేపబడడానికి బైబిల్ గ్రంథములో అనేకమైన వర్తమానాలు ఉన్నాయి అంద సేదిగలే నాం కేటిట్ నా ఆశీర్వాదతయం పెట్టిరుకిండు ఆ వర్తమానాలు మనం వినగలిగి మనం ఆశీర్వాదములను పొందుకొని ఉన్నాం ఆనా ఇండు ఆండవరగ యేసుక్రీస్తు ఒడియే ఊయితేంద నాలే నాం సరిగా అరిందుకొల్ల వేండు ప్రభు వంటి యేసుక్రీస్తు వారు లేపబడ్డారని చెప్పి మనం సరిగా అర్థము చేసుకునేది లేదు ఇండు ఆండవరగ యేసుక్రీస్తు ఊయితేందనే నాం సరిగా అరిందుకొండాద ஆண்டோடிய வருகையிலும் நம்ம உயிர்த்தெழுந்தவராக காணப்படுவோம் பிரபுவனடி இயேசு கிறிஸ்து வாரு லேபபட்டாடని చెప్పి మనం గుర్తిస్తేనా రేపు మనం కూడా ఇలా పరిస్థితిలో ఉన్నప్పుడు మేము కూడా లేపబడతాము అని నీవు గమనించగలుగుతావు అలా ఇన్నాళ్ళే ஆண்டவரக இயேசு உயிர்த்தெழுந்ததே நம் சரியாக அறிந்து கொள்ளாமல் இருக்குது பெரிய தவறாக இருக்கின்றது பிரபுவனடி இயேசு கிறிஸ்து வாரு லேபபடினாடని చెప్పి మనం అనుకుంటున్నాము మనం చేయగలిగేటువంటి ఆలోచనలదా తప్పుగా ఉన్నాయి అన్నా
సభైకు పోగిరం నల్లదుదాన్ అయితే సంఘాలకు పోతున్నాము మంచిదే ఊయితేంది దేవసేనే కేట్పది నల్లదుదాన్ లేపబడ్డాడని చెప్పి దేవుని వాక్యాన్ని వినగలిగేది మంచిదే ఆనా ఆండవరగ యేసుక్రీస్తు ఊయితేంద నోక ఎన్న అదొడియ పొరుల్ ఎన్న అంటే నం వేదతిన్బడియే నం సరియగ కట్టిరుక వేండు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లేపబడ్డాడు అని చెప్పి మన దాని గురించి అర్థము చేసుకోలేకనే పోతుంటున్నాం క్రీస్తుకు ప్రియమైనవర్గలే క్రీస్తునందు ప్రియమైన వారలారా ఇందు యోహాన్ ఏది సుశేషతై నం తిరిపి కొల్వో యోహాను రాసినటువంటి సువార్తను మనం చూస్తున్నాం ఇంగే యోహాన్ ఏది సుశేష 20వ అధికారతలే యోహాను సువార్త 20వ అధ్యాయములో 1వది వసనతలే ఇరుంది 1వ అధ్యాయము నుంచి 31 వసనంగల్ అడంగిరికిందది 31 అధ్యాయాలు ఇమిడి ఉన్నాయి ఇది ఆండవరగ యేసుక్రీస్తు ఊయితేంది నడంద సంభవం ఇంగ ఇరుకిరది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లేపబడినటువంటి ఒక సంఘటనలో మొత్తము కూడా యోహాను సువార్తలో 20వ అధ్యాయములో ఇమిడి ఉన్నాయి 1లేరుంది 31 వసనంగలిలే ఆండవరగ యేసుక్రీస్తు ఊయితేంద ఒక వల్లమ ఇంగ మనం పాడుకుందో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లేపబడినటువంటి ఒక విషయాలను ఈ 20 వాది యోహాను సువార్త 20 అధ్యాయములో ఉన్నాయి ఇన్నాళిలే ఇంద సేదియద మనం పార్క పోగిరో ఈ రోజున ఈ వర్తమానాన్ని మనం వినగలుగుతాం ఇందు తలపు ఎన్నవెండు సొన్నా ఇయల వాగ్దానం కలిగినటువంటి మాటలు ఏమిటంటే ఆండవరగ యేసుక్రీస్తు ఊయితేందని సరిగా అరిందుకొల్లామరింద సీసర్గల్ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని లేపబడిన దాన్ని బట్టి సరిగా అర్థము చేసుకోలేకున్నటువంటి శిశువులు ఎగకొలుగా ఉన్నారు ఇందు దేవునుడి ఆండవడి ఊయితేంద నాలే సరిగా అరిందుకొలమల్ వాంటుకొండిరుకరార్గల్ ఈ రోజు ప్రభు ఏనటి యేసుక్రీస్తు వారు లేపబడ్డారని చెప్పి సరిగా అర్థము చేసుకోలే కొన్నే ఉంటున్నారు అల్లాహ్ మున్కుటివే వేదతలే ఇంగ சொல்லப்பட்டிருக்கிறது సరిగా యేసు ఊయితేందరే అరియామల్ వైందార్గల్ అల్లాహ్ బైబిల్ గ్రంథములో చెప్పబడింది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లేపబడింది సరిగా అర్థము చేసుకోలేకుండానే జీవిస్తానే ఉన్నారు ఇంద అధికారతలే నా పార్క పోగిరో ఈ అధ్యాయములో మనం చూస్తున్నాం ఇంద 20వ అధికారం 31 వసనங்களை நாம் பார்க்கும்போது 20వ అధ్యాయం 31వ అధ్యాయం మనం చూసేటప్పుడు ఐந்து వివిధ కార్య వసనங்களிலே பார்க்கும்போது 31 వచనాలు చూసేటప్పుడు ఆండవరగ యేసుక్రీస్తు సరిగా అరిందుకొల్లామల్ ఊయితేంద వల్లమే సరిగా అరిందుకొల్లామల్ ఇరుకరారెంద్ర ఐదు కార్యంగల్ నాం పార్క పోగిరో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లేపబడ్డారని చెప్పి ఆయన గురించి మనం ఐదు కార్యాలు ఈ విషయాన్ని సత్యాన్ని తెలుసుకోపోతాం మొదలవది ఎన్నవెండు సొన్నా మొదలు ఏందిరంటే వేదతిలే ఆండవరగ యేసుక్రీస్తు ఊయితేందరే సరిగా అరిందుకొల్లవిల్లై బైబిల్ గ్రంథములో యేసు ప్రభువారు లేపబడ్డాడు అని చెప్పి ఇప్పటికి ఉన్న క్రైస్తవుడు సరిగా అర్థము చేసుకునేది లేదు రెండవది యేసువై కండు అరియాదే ఇరుకరార్గల్ యేసుని ఎరిగి ఎరగకొండ ఉన్నారు కండు పాత్తు అరియాదే ఇరుకరార్గల్ ఆయన్ని చూసి చూడనట్లుగా ఉన్నారే మూడవది యూదులకు భయంది ఊయసయ భయంది అరియాదే ఇరుకరార్గల్ యూదులకు కనిపించి భయపడి శావ చేయకుండా కూడా ఉంటారు నల్ల గమనిపో బాగా గమనిద్దాం మూడవది కురిపు మూడో మాట యూదులకు భయంది యూదులకు భయపడి ఆండవరగా ఊయితేందని కాచే పాకమల్ ఒలిందిరుకరార్గల్ ప్రభువైనటువంటి యేసు ప్రభువారు లేపబడినటువంటి ఆ సమూహములను కూడా గమనించలేకపోతున్నారు నాలుగవది ఊయితేంది యేసువై కండు చొన్నదయం నమ్మామరుకరార్గల్ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లేపబడ్డాడని ఇని ఎనకొననే నమ్మకొననే ఉన్నారు యేసుని నాకు పాతం సొల్లన కేకామరుక కూటం యేసుని మేము చూశాము
చూశాం అని చెప్పి విన్నాం అని చెప్పి నిలకొని ఉండే గుంపు ఉన్నారు. ఐదవది ఐదవది యేసుయే తేడియ వరిగరా యేసుయే ఎత్తుకులాడుకొని వస్తున్నాడు. నల్ల గమనిప్పు ఇది బాగా గమనిద్దాం. ఇంకే యోహాన్ 20వ అధికారం ఇంద 1 నుండి 31 వసనగలే ఐదు కురిపుగల్ చెప్పబడిరుకరుది. యోహాను సువార్త 20వ అధ్యాయములో ఐదు మాటలు గమనిస్తుంటాం. ఇది ఐదు ఒక కార్యంగలే మొదల్ వేదத்திலே சொல்லப்பட்ட ఊయితేదే సరిగా అరిந்து కొల్లమరుందాగర్ ప్రభువునటి యేసుక్రీస్తు వారు లాభపడ్డారని చెప్పి సరిగా గమనించేది లేదు. అల వాసిపో బా గమనిద్దాం. మొదలవది కురిపు మొదల మాట యోహాను ఏదే సూసేస 20వ అధికారతే తిరిపి కొల్వో. యోహాను సువార్త 20వ అధ్యాయం 10వది వసనం 9వ వసనం 9వ అధ్యాయం அவர் மரித்தோரிலிருந்து எழுந்திருக்க வேண்டும் என்கிற வேத வாக்கியத்தை இன்னும் அறியாத இருந்தார்கள். ஆயனா முத்ரலோ నుండి లేచుట అగత్యమని లేఖనములు వారు లేఖనములారు గ్రహిప్ప లేరు. யாருங்க அவர் எவரில்லு சீசர்கள் యేసు ప్రభు శిష్యులు இந்த యేసు శిష్యர்கள் வேதத்திலே சொன்னதை சரியாக அறிந்து கொள்ளாமல் இருக்கிறார். యేసు ప్రభు శిష్యులు జరిగింది గ్రహించుకొనే ఉన్నారు. ஆண்டவரங்க యేసు உயிரோடு இருக்கும் சொன்ன அந்த ஆண்டவர் மரித்து மூன்றாம் நாள் உயிர்த்தெழுந்த வார்த்தையை இவங்க மறந்து விட்டார்கள். యేసు ప్రభు శిష్యు ఆయన చెప్పబడ్డ లేఖనాల ప్రకారం మూడో రోజున లేపబడతానని చెప్పే మాటను ఇప్పటిలో చూస్తే ఆ శిష్యులు గాని క్రైస్తవ సమాజికులు గాని ఆయన లేఖనములను వారికి నమ్మలేకపోతున్నారు. இந்த வசனத்தை நான் தெளிவாக சொல்ல வேண்டும் என்றால் அத்தியாயம் చెప్పాలంటే இந்த 20వ அதிகாரம் 1వ வசனத்திலிருந்து நாம் பார்க்கும்போது 20వ அத்தியாயம் 1వ வசனம் చూస్తే வாரத்து முதல் நாளிலே காலையிலே அதிக இருட்டோடு மக்தலேனா மரியாளும் மற்ற மரியாளும் கல்லிடத்துக்கு வந்தார்கள். ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు పెందలకాన సమాధి యందకు వచ్చి కల్లెడెత్తు వరంబడు కల్లె ఎడుతు పోట్టుది కండార్గల్ సమాధి మీద ఉండిన రాయిని తీసివేయబట్ట చూశారు. అల గమని ఇప్పో బా గమనిద్దాం. ఆండవరగ యేసుక్రీస్తు ఉయితేందన కాచియై ముంబాగ ఇంద ఇరండు మూడు సిరిగలం కల్లరేకు సెందార్గల్ అంటే నా పార్కిండో. ఆదివారమున ప్రభు లేస్తున్నాడని చెప్పి ముగ్గురు స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్ళడము మనం చూస్తున్నాం. సేయే నమ కేటినే ఇరుకురం ఈ వార్తద మనం ఇంటానే ఉన్నాం. వర్షంతో కేటిరుపన నల ఏదో ఇంటానే ఉంటాం. అది మాత్రం ಇಲ್ಲ అది మాత్రం కాదు కల్లే పురకిరుకని కండ ఉడనే ఆ రాయిని తీసిన వెంటనే ఇంద సీస అంద స్త్రీగల్ ఉడనే ఓడి సీమోను పేతురు విడతరు యేసు అన్బాన మట్ట సీసరతలే పోయి కత్తరి కల్లరేని ఎడుతుకొండు పోయి విటార్గల్. ఆ స్త్రీలను గబగబన పరిగెత్తుకొని పోయి పేతురును సీమోను దగ్గరికి వెళ్ళి ఆయన ఎద్దకు వచ్చి ప్రభు సమాధుల నుండి ఎత్తుకొని పోయారు ఆయన ఎక్కడ ఉంచారని వాళ్ళు అడుగుతున్నారు ముగ్గురు స్త్రీలు. నల్ల గమనిగలా బా గమనియాలి అదిగాలి ఏంది కల్లరికి తేడి వందార్గల్ తలవారు జామున లేచి సమాధి కానికి వచ్చారు. కల్లై పురట్టి తల్లి ఇరుందది ఆ సమాధి రాయి తోయబడింది. అంత కల్లరికుల్ల వంది యేసు శరీరతే ఇల్లామల్ పాత ఉడనే ఆ యొక్క సమాధిలో యేసు ప్రభు లేకుండే ఓడి వంది సీమోను పేతురు మట్ట సీసరేతలు యేసు కానలని చూడరాంగ. వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి సీమోను పేతురు దగ్గర వచ్చి మిగతా శిశువుల దగ్గర వచ్చి వసనతల బారంగల చూస్తున్నాం. మూడవది వసనతల మూడో అధ్యాయములో అప్పుడు పేతురు మట్ట శిశువులు కల్లెడ ఎత్తుకు పోగుంబడి ఇరువరు ఒరిమిత్త ఓడినార్గల్. కాబట్టి పేతురు ఆ శిశువుడు బయలుదేరి సమాధి ఎత్తుకు లగుదోలి వస్తున్నారు. ఎప్పుడు ఓడినార్గలా ఎంత వచ్చారు ఒరిమిత్త వాళ్ళు భయపడి దాగి 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 వస్తున్నారు. వాసింగలయ్యా కాబట్టి పేతురు ఆ శిశువులు బయలుదేరి సమాధి యందకు వచ్చారు. ఎప్పుడు ఓడిరాంగ ఓ తమిళ సొలపట ఒరిమిత్తన ఒరుమనమా పోనార్గల్. వాళ్ళు తెలుగు సంప్రదాయం తమిళ సంప్రదాయంలో మనం గమనిస్తే వాళ్ళు చాలా స్పీడ్ గా బయలుదేరి మనసు కలిగి ఒకే మనసు పట్టుదలతో కలిగారు. రెండు పేరు వెంటనే పరిగెత్తి వచ్చారు. నడందు ఒక సంభవం బారంగల అది జరిగిన ఒక సంఘటన చూస్తున్నాం.
பேத்ரை பார்க்கிலும் மற்ற சீசன் துரிதமாக ஸ்பீடா ஓடினாரு. பேத்ரு சீமோனு சூசினட்டு மிகதா சிஷ்யுலு கூடா చాలా ஸ்பீடு గా వెళ్తున్నారు. பேத்ரு பின்னாலே வெச்சிட்டாங்க. பேத்ரு எனக்கு பெட்டேச்சார். ஸ்பீடா ஓடுறாங்க இந்த சீசன்ல. இந்த சிஷ்யுல ஸ்பீடுக்கு பார்த்தா வந்தா. இந்த கலையடத்துக்கு வந்து சமாதாகர வச்சி அங்க நடக்கிற சம்பவத்தை பாருங்க. 5வது வசனத்துல ஆ ஜெரிகே சங்கடன 5வது அத்தியாயம்லோ அதுக்கு அவன் குடிந்து பார்த்து வள்ள ஒங்கி நாரபட்டுலு படி உண்டட சூசிரு காணி ஆனா உள்ள போகவில்லை. அதோட சமாதில பிரவேசிச்சலே முண்ட ஓடுனாங்க. வள்ள முந்து எல்லாரு ஆனா உள்ள போகல. அது சமாதில ஆபல வாழ நல்ல கவனிங்களே பா கவனியாண்டி. இன்னைக்கு சத்தியத்தை சரியாக வேதத்தை அறியாத ஒரு சீசனா இருக்கிறான். இப்படி சத்தியமுடு தெளிக்கொண்டவட்டி விசுவாசம் தெளிக்கொண்டு சிசுவலுகா உன்னார். இன்னைக்கு விசுவாசி இல்ல சீசன். இக்கட விசுவாசி காது சிசுவலு ஆண்டர் கூட இருந்த சீசனே தெரிய அறியாமல் இருக்கிறான். பிரபு கூட உன்னவட்டி சிசுவுடே சரியா அர்த்தம் చేసుకోవడంல ஓடி வந்தார்கள்ப்பா. பாவலகுதல சீண்டு நல்ல சீனா ரெட்டி பேத்ரு விட்டுட்டு ஓடி வந்தார்கள். அவட பக்க எனக்க பேத்ரு விடுச்சிபெட்டேசி ఈ యొక్క శిశువులు స్పీడ్ గా వచ్చేశారు. ఇప్పుడు వంద సీసర్ గాని ఇప్పుడు వచ్చిన శిశువులట పక్కన ఒక பெரிய ఊళేకరే విట్టాంగ పక్కన ఒక పెద్ద శావకుడు ఉన్నాడు. ముందు ఓడినారు గా ముందు ఎల్లారు నడనది பாருங்கல జరిగింది చూడండి. అన్న ఓడిపోయి ఎన్న నడకరే కీల గుడింది 5వ దశంతలే గుడింది పాత్తు ఆ 5వన చెప్పర్త వారు వంగి వంగి చూసి ఆనా అవల్లే పోగవిల్లే అయితే వాళ్ళు సమాజంలో పోలేదండి. ఆనా వసరతల పేత్రం పొరుమే వరారుపా ఓడి వంది. అంతట సింబోను పేత్రు అతన్ని వెంబడించుచు వచ్చి అవరు పిన్నే అపో కీల ముందు నల గవడి పో ఆ వసనం సీమోన్ పేత్రు అవనుకు పిన్నే వంద వాక్యం ఆరో అధ్యాయం చూస్తున్నాము. పిన్నే వంద పేత్రు అంతట సీమోను పేత్రు అతన్ని వెంబడి వచ్చి కల్లరికులు ప్రవేశిస్తారు. సమాధిలో ప్రవేశించేశారు. రెండు పేరు వ్యత్యాసం వారు రెండు వ్యత్యాసం కనపడుతుంది. ముందు ఓడనాంగ వాళ్ళు ముందు వెళ్ళారు. ఓడం పోదు వెళ్ళే తప్పుడు ఒరు మనమా ఓడినాంగ ఒకే మనుషుతో ఇద్దరు పట్టుదలతో పోయారు. ఆనా ఒట్ట మట్టు ముందు ఓడిట అయితే ఒక్కడ మట్టుకు ముందు వెళ్ళాడు. పేత్ర విట్టు ఓడిపోయారు. పేత్రుని విడిచేసి వెళ్ళాడు. సరే ఓడన నల్లదుదా సరే వెళ్ళిండు మంచిదే. అందరు పాక ఓడను నల్లదుదా వేసును చూడాలని చెప్పింది పోయింది మంచిదే. అలా ఉల్ల పోలియప్పా అయితే లోపల పోలేదే ఉల్ల పోగామో యోసిక్రా అత్త వంగి నిలబడి చూస్తుండు. అలా పేత్రు వరారు అయితే ఇప్పుడు పేత్రు వస్తుండు వందవుడే నిక్కుల పేత్రు వచ్చి నిలబడల ఉల్ల పోరారు నేరుగా సమాధిలో ప్రవేశిస్తూ ఉల్ల పోన ఉడనే సమాధిలో ప్రవేశించింది. నడకదు తెలియమా అదే జరుగుతుంది. అంగ శీలయం కిడైందదుం అవరుడియ తలయే సుట్టిరుకిర మట్ట సీసరం ఏయితిరుకిరదియం అది కండు ఆ నార బట్టలు పడి ఉండుట చూచి తుమ్మాలు నార బట్టలు ఎంత ఉండగా ఎట్టారు వసనం చొల్లిరుకుంది. ఏ విధాధ్యాయం చూస్తున్నా ముందు కల్లరికి వంద అంద సీజన్ ముందు ఆ సమాధి కాడికి వచ్చినటువంటి ఆ శిశువులు ఉళ్ళ ప్రవేశించి విశ్వాసికరా లోపల ప్రవేశించి విశ్వసిస్తున్నారు. మిగతా శిశువులు గమనించలేక పోతున్నారు. పేత్రుకు తెలియల పేత్రుకు తెలియల అంత శిశువులకు తెలియల శిశువులకు తెలియల ఎన్నదా పేత్రు ఉల్ల ప్రవేశిస్తాను ఎంతదా పేత్రు లోపల పోయి ప్రవేశించినా కూడా ఎలా ఆండవోడి అంత వస్త్రతెల్లాం పాత్రుందాలో ఆ వస్త్రాలన్నీ కూడా చూసినా కూడా అవరికుల్ల ఒక తెలివిల్ల పేత్రులో ఒక తెలివి కలిగినటువంటి ఒక పట్టుదల లేదు. ఆండవరు ఏరకనే సొన్నారే ప్రభు ఏరకనే చెప్పేశాడు కదా నేను లేస్తానని చెప్పి అది మర్చిపోయేశారు. మృత్రులో నుండి లేచుట అక్కడ
వాక్యము లేఖనము వారికి వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇందు మొదలు కురిపిలా నా சொல்ல வேண்டியது என்ன? ఇది మొదలు మాటలో మనం చెప్పాల్సినది ఏమిటి? ఇందు ఆండవరగ యేసుక్రీస్తు ఉయితేందరే நாம் சரியாக அறிந்து கொள்வதில்லை. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లేపబడుతున్నారని చెప్పి మనం సరిగా గమనించింది లేదు. నీని ముందు పోయి ఓడడం నల్లదుదా? ఇప్పుడు ప్రయాసపడి ముందుగానే పరుగులాడుతూ పరుగులాడుతూ పోతున్నావు మంచిదే. అది ఉల్ల ప్రవేశించక முடியாம இருக்கற. అయితే లోపల నువ్వు ప్రవేశించలేకనే పోతున్నావు. ఆనా ఉన్నోత్రియం పేత్రే పోల నీ ఉల్ల ప్రవేశిస్తాను. ఎంతగా నువ్వు పేత్రులాగా నువ్వు ముందుగా లోపల పోయి ప్రవేశించాలని అనుకున్నా. ఆనా ఉనికి ఎన్నే తెలియలేపా. నీకు ఏదే తెలియలేదే. ఆండవరగ యేసు ఉయిరోడ சொன்ன వార్తే నీ మరదిపోయా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లేపబడుతున్నాడు అని చెప్పే మాటను గుర్తించలేకపోతున్నావు. ఆండవ యేసు ఉయిరోడ சொல்லும்போது அந்த வார்த்தை ஏயா மரணனி ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వాడు ముద్రలోని లేస్తారని చెప్పే ఎందుకు గ్రహించలేకపోయావు? అది ఎడత కాటగా నా వేదతది சொல்ல வேண்டுமேன்றா? అది అని చూపించేదానికి బైబిల్ గ్రంథంలో చూపాలంటే లూకా ఏది చూసేసతే నాం తిరిపి కొల్వో. లూకా సువార్తలో మనం తిప్పుకుందాం. అంద లూకా ఏది చూసేస 18వ అధికారతల లూకా సువార్త 18వ అధ్యాయంలో అంద 1 లేరుంది 33 వరకు పార్పో. అక్కడ 1 నుంచి 31 దాకా చూశాము. అంగే లూకా ఏది చూసేసం 18వ అధికారతల లూకా సువార్త 18వ అధ్యాయంలో 31 31వ వచనం. பின்பு அவர் 12 பேரை அழைத்து இதோ எருசலேமுக்கு போகிறேன் மனுஷகுமாரன் குறித்து தீர்க்கதரிசனம் எழுதப்பட்டிருக்கிறது நிறைவேறும். ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుషు కుమారుని గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలు వారు నెరవేర్చబడెను. ఇంకా తీర్ఘదర్శనం చెల్లిగా దేవుని దీర్ఘదర్శనం మాటను అంద శిష్యులతో చెల్లిగారు. దేవుడు శిష్యులతో చెప్తున్నాడు ఇదో మనుషు కుమారన్ ఇంకే ఒప్పు కొడుకపడవార్గల్ ఎందు తీర్ఘదర్శనం చెల్లిగారు. మనుషు కుమారుడు ఒప్పించ అప్పగించబడతానని చెప్పి ప్రవక్త చెప్పిన మాటలు జరుగుతున్నాయి. ప్రవచన ఎప్పటి ఒప్పు కొడుపు 33 వసనం చెల్లి ఇరుకుంది. ఎట్ట అప్పగించబడుతున్నదని చెప్తే 32 లో ఎప్పటి ఎన్నాల్ ఎట్టంటే అవర్ పురజాతి ఒప్పు కొడుకు ఆయన అన్ని జనులకు అప్పగింపబడుచున్నారని పరియం నింద అడైందు తుంపపడుతువార్గల్ ఆయన అపసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేయబడు అన్నారు. అది మట్టం ఇల్ల అది మాత్రం కాదు 33 అవర్ వారినాల్ అడిత్తు కొలై సేవార్గల్ ఆయన కొరడలతో కొట్టి చంపుదురు. అంద ఆండవరగ సిలువై కాచి శిష్యులకు కట్టు కొడుతున్నారు. యేసు ప్రభు యొక్క సిలువ యొక్క సాదృశ్యమని శిష్యులకు తెలియపరుస్తున్నది. తీర్ఘదర్శనం చూడన్నారు. ఊపిరితో ఉన్నప్పుడు కూడా దీర్ఘదర్శన మాటలు చెప్పబడుతున్నాయి. 3వ నాలిలే ఆయన చెప్పబడుతుంది. 3వ దినమున ఉయిరోడు ఏందిరుపా ఆయన మరలా లేచునని చెప్పాను. శిష్యులు ఎడత చూడరుపా శిష్యుల దగ్గర చెప్తున్నాడు. 12 శిష్యులు అయితే చూడరు. 12 మంది శిష్యులు పిలిచి చెప్తున్నాడు. దీర్ఘదర్శన బడియే దీర్ఘదర్శన మాటల ప్రకారం ఒప్పు కొడుక పోవాంగ ఈయన అప్పగించుతారు. అడిపార్గల్ ఆయన కొరడలతో కొడతారు. సిలువలే పోడువార్గల్ ఆయన సిలువుల వేస్తారు. అయితే నేను 3వ రోజున లేస్తాను. ఇంత వసనతో పారంగలే అధ్యాయం చూడండి. మున్న ఓడినార్గల్ వాళ్ళు శిశువులు ముందు వెళ్ళారు. యోహాను పోనారు. నేను యోహాను పోయాడు అన్న వసనత మరందారు. అధ్యాయాన్ని మర్చిపోయేశారు. ఎన్న తిరిగిరదు దీంట్లో ఏం తెలుస్తుంది? నా ఈస్టర్ కొండాడ పోర ఉయితేంద కొండారుపున ఆలయత్తు పోవదు నల్లదుదా? నేను ఈస్టర్ కొండాడుతున్నాను ఆలయానికి పోతున్నాను చెప్పేది మంచిదే కానీ ఆందవ సొన్నది మరందుకీయప్ప. దేవుడు చెప్పింది మర్చిపోయావు కాదయ్యా. పేతురు పోలని ఉళ్ళ ప్రవేశించలా. పేతురులాగా లోపలమే ప్రవేశిస్తూ அந்த வஸ்திரத்தெல்லாம் பார்க்கலாம். ఆ అధ్యాయాలను చూస్తూ ఆండవరు వస్త్రత్తే తలగానిలం పాకలా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వస్త్రాలు ఆ తలదిండులు అన్ని గమనిస్తావు. నీకు ముందు ఓడరును పాకలా. నీకు ముందు ఎల్లి నువ్వు చూడాలని ప్రయాసపడతావు. రెండు పేరు పాతాలా. అది ఎట్ట చేసినా ఉనుకులో ఒన్ని ఇల్లప్ప. నీలో ఏమి లేదు. ఉనుకులో ఒన్ని ఇల్లప్ప. నీకల్ల ఏమి లేదు. వేద వసనత ఇల్లప్ప. దేవుడి వాక్యం లేదు. నీకు అదంగ ప్రశ్న. ఇదిదా సమస్య. ఆనా పాటు మటం పాడువాంగ. అయితే పాటలు మటం బాబా యూదరాజ సింగ ఉయిర్తేందాన్ పాట మటం గంభీరంగా మారుతున్నావు.
யூதராஜசிங்க உயிர்த்தேன்னு எனக்கு தெரியும், ஆனா உனக்கு தெரியுதப்பா. யூதராஜ சிம்ஹம் லேஸ்தாரன் செப்பி மாவு தெலஸ்தந்து நீக்கு தெலவலேதே. ஆனா சர்ச்சில் போய் உட்கார்ந்து இருக்குது நல்லதுதான், சர்ச்சில் போய் கூசுனது மஞ்சதே. ஐயா ஈஸ்டருக்கு வாழ்த்துக்கள் ஐயா. ஐயா ஈஸ்டர் வாழ்த்துக்கள். ஈஸ்டர்னா என்ன? ஈஸ்டர் அண்டே ஆண்ட உயிர்த்தேன் ஐயா. பிரபு லேசாடு ஐயா. அப்ப ஆண்ட உயிர்த்தேன்றது என்னய்யா? அப்படி பிரபு லேசிந்து ஏந்தி எல்லாரும் எங்க தாத்தா சொல்லி நின்றாங்க. ஏதோ மா தாத்தல காலம் முத்தாத்தல காலம்ல நினைச்சு ஈஸ்டர் பண்டிகை அட்டோம். பண்டிகை சொன்ன பேண்ட் ஷர்ட் எல்லாம் வாங்கி கொடுத்தாங்க. ஏதோ ஈஸ்டர் பண்டிகை அட்டோம் குடல் தீசிஸ்தரோ நல்ல பிரியாணி சாப்பிடுறோம் பாக பிரியாணி பேட்டுவோம். அதுதாங்க எங்க தாத்தாவும் எங்க அப்பா எல்லாம் அப்படி சொல்லி கொடுத்துருக்காங்க. பாக மா தாத்தா முத்தாத்தல மா ஜோக்க ஆச்சாரம் இது. ஆனா என்னய்யா ஈஸ்டர் உயிர்த்தேன்ற நாள் அறியாத இருக்கு. அது ஏ விதானு ஈஸ்டர் செப்பி நீ குர்த்தெஞ்சலாக ஓட்டுறனாவே. நீங்க பாருங்களே ஏடு சோடாண்டி மூடருக்கு சீசருக்கு கோடோனாட்டி சிஷ்யுளு வேதத்து சொன்ன வார்த்தை அறியல. பைபிள் செப்பின மாட்டலு குர்த்தெஞ்சல. இது வேதனையா இருக்குங்க. இதுதான் இப்படி வேதனை சமயம். உயிர்த்தேன் நாளிலே லேசின தினம்ல பத்தி நம்ம அறியணும். மன குர்த்தெஞ்சாலி ஆண்டவரே இயேசு என்னையா சொன்னாரு? பிரபுவே பத்தி இயேசு கிறிஸ்துவாரு ஏமி செப்பாடு? என்ன சிலுவையில அடிப்பார்கள், நன்னு சிலுவையில சம்பப்படுத்தாரு, என் வாரினால் துன்பப்படுத்துவார்கள், நன்னு கோவால தெப்பல கொட்டப்படுத்தாதி. ஆனா மூன்றாம் நாள் உயிர்த்தெழுவே. அயிதே நீ மூன்றாம் ரோஜுல லேஸ்தானு. மூன்றாம் நாள் உயிர்த்தெழுவே. மூன்றாம் ரோஜுல லேஸ்தானு. மூன்றாம் நாள் உயிர்த்தெழுவே. நேரு சம்பூர்ணமா லேபப்படுத்தாரு. அல்லேலூயா 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 அல்லேலூயா. கிறிஸ்துவுக்கு அருமையானவர்களே, இந்த நாளிலே கிறிஸ்துவோ பிரமணவாளராய் சந்தர்ப்பம்லோ ஆண்டவரே இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்த நாளை குறித்து தேவ செய்தியை நாம் பார்க்கின்றோம். இயேசு கிறிஸ்து வாரு லேபப்படினா தேவனி சத்தியமுள்ள வினகலுத்தொன்னாம். இந்நாளில ஐந்து காரியங்களிலே முதல் குறிப்பை நாம் அறிந்திருக்கிறோம். இரவு ஐந்து காரியாலெல்லாம் முதல் மாற்றம் நம்ம வெண்ணாம். இன்று தலைப்பு என்னவென்று சொன்னா இரவு வாக்தலங்களின் மாட்டு ஏமிட்டே ஆண்டவரக இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்ததை சரியாக அறிந்திருக்கிறார் அறியாமல் இருக்கிறார்கள். பிரபுவேனவంటి యేసు క్రీస్తు వారు లేపబడింది సరిగా అర్థము చేసుకునేది లేదు. ఇందు వేద వాక్యంబడి శిష్యులు అరియాదే ఇருந்தார்கள். బైబిల్ గ్రంథంలో సత్య ప్రకారముగా శిష్యులు తెలియకున్న ఉన్నారు. ఇదిదా నరే పేరు ఇருக்கிறார்கள். ఇదిదా ఇప్పుడు జరిగేది. ஆனா ஆண்டவர் உயிர்த்தெழுந்ததை அறிந்து கொள்ள வேண்டும். அயிதே பிரபு லேசிந்தி சரிகா குர்த்தரகல. இரண்டாவது குறிப்புக்கு நாம் போவோம். இரண்டாம் மாட்டலோ நான் மாத்துனாம். இங்கே யோவான் ஏதே 20 அதிகாரம் 1 லிருந்து 31 வசனங்கள் ஐந்து காரியங்களிலே யோவான் சுவார்த்தா 20 அத்தியாயம் 31 லோ ஐந்து காரணாலு முதல் குறிப்பை நாம் பார்த்தோம். முதல் மாட்டலோ நாம் என்னாம். இரண்டாவது குறிப்பு என்னய்யா? இரண்டாம் மாட்ட ஏமிட்டி இயேசுவை கண்டு அறியாத இருக்கிறார்கள். இயேசுனி எருகி எருக போனார்கள். 11 வசனம் கல்லறையை பார்த்து இடத்திலே தரித்த ஒருவனும் கல் உட்கார்ந்து இருக்கிறத கண்டான். பிரியமானவர்களே கவனியண்டு இயேசுவை கண்டு அறியாத இருக்கிறார். இயேசுனி எருகி இறக கொண்ட வந்தார். இங்க ஒரு ஸ்திரீ குறிப்பை பாருங்கள். அது மட்டும் இல்ல, அது மட்டும் காது. அந்த 19-12 வசனத்துல 12 அத்தியாயமுலோ இயேசு சரீரம் வைக்கப்பட்டிருக்க இடத்திலும் வெள்ளெழுத்தை தரித்த இரண்டு தூதர்கள் அந்த தலைமட்டில் ஒருவரும் கால் மட்டில் ஒருவரும் உட்கார்ந்து இருக்கிறத அந்த கண்டா.
తెల్లని వస్త్రాలు ధరించి ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళు వైపున ఒకడును కూర్చుని ఉండి కనబడుచున్నారు గాని ఆ దూతలై కండ అంద మరియా అయితే ఆ దూతలు చూసినవంటి మరియా 13వ వసనతల 13వ అధ్యాయములో అవర్గలే అవరు నోకి నోకి స్త్రీయే ஏன் அழுகிறார் ఆమె వచ్చి చెప్పుతున్నది అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని ఆమెను అడగగా నా ప్రభు ఎవరిని ఎత్తుకొని పోయారు హల్లెలూయా దూతలు వంద కేకరాగ యావ దూతలు అడుగుతున్నారు ఏమ్మా కలేమే పాతి ఏమ ఆయన నడకరా ఏమ్మా సమాధిని చూసి నుండి గారుస్తున్నావు అయ్యా అయ్యా ఏ యేసువే కొండు పోయిటాంగ అయ్యా యారో నా యేసుని ఎవరు ఎత్తుకొని పోయారు ఊయితేన వాత విసిపెట్టాంగ అయితే ఆమె చేసిందంట లేపబడ్డాడన్న సంగతి మిస్పడ్డాయి అయ్యో యేసు కొండు పోయిటాంగ అయ్యో యేసుని ఎత్తుకొని పోయారు అలా పేరు అదిదా యోసికరా ఇప్పుడు అదిదా ఇప్పుడు ఆలోచన దుఃఖంగా ఉంది అది మట్టం ఇల్ల అది మాత్రం కాదు అదే సంభవతే పార్కుంబోది అదే సంభవం చూసినప్పుడు సి అంత తూదర్ కిట్ట సొన్న ప్రగు ఆ దేవుడు చెప్పిన తర్వాత అంగే నడక సంభవతే పార్కల 12 14వ వసనతల ఆ జరిగ సంగతి 14వ అధ్యాయంలో ఆ కూటం గ్రహించలేని గుంపు ఉన్నారు ప్రియమానవర్గలే ప్రియమైన వారలారా ఇంత రెండవది కురిపి నా దుఃఖమాగ సొల్లిగరే ఈ రెండవ మాటలో సరికగా చెప్తున్నాను ఇక్కడ యేసుకగని ఐదు కొండ్రిపది నలదా యేసు ప్రభు కోసరము కన్నీళ్లు విడిచేదేమో మంచిదే అయ్యో యేసువే కానని సొల్లి ఐదు కొండ్రిపది దుఃఖపడవది నలదా యేసు కాండ్రాలని చెప్పి ఏడ్చి దుఃఖపడేది మంచిదే అన్న తూదర్ రెడక్టర్ ఉన్నాడే భారత సొల్లిరిపది నలదా దూతల దగ్గర నువ్వు చెప్పే భారము కూడా మంచిదే నువ్వు సరిగా అర్థం చేసేది లేదు యేసువే పేసారు యేసే మాట్లాడుతున్నాడు ప్రభువైనటువంటి యేసు ప్రభు లేపబడిన యేసు ప్రభు మాట్లాడుతున్నాడు 15వ వసనతే పార్కం పోదు ఆయన చూసేటప్పుడు యేసు అవలై పాత్తు స్త్రీయే ఏన్ అడిగిరాయ్ யாரே தேடுகிறாய் பாத்தியா ஆண்டவரே இயேசு யாரை நினைச்சு பாக்குறாரு பிரபுவே இயேசு கிறிஸ்து எவரு சொன்னா தோட்டக்காரத பாக்குற தோட்டமாளிகா உன்னாவு நுவு మాట్లాడేటప్పుడు அது மட்டும் இல்ல அது மட்டும் இல்ல என்ன நடக்குது பாருங்களே அது சரிங்க சோடாங்க அந்த அம்மா அந்த அவர்கிட்ட ஒரு கம்ப்ளைன்ட் குடுக்குறாங்க ஆ போச்சு அங்க ஒரு கம்ப்ளைன்ட் ஜெப்தோம் பாத்தி அவர் மேல ஐயோ அவர் இந்த வார்த்தை நல்ல நீ போச்சு இயேசு பிரபு கார கம்ப்ளைன்ட் చేస్తుంది కనిపించలేకపోయిన దగ్గర ఉన్నట్టు యేసు దగ్గర వచ్చి వచ్చి కంప్లైంట్ చేస్తుంది అయ్యా కొండ పోయి ఉందా అయ్యా ఆయన ఎత్తుకొని పోయి ఉంటే ఆయన ఉండే జోగ నాకు చూపి యేసు ఎన్నదా నడిచిరుపారు యేసు ఇంకేందా అనుకోవాలా అమ్మా నా ఇప్పుడే ముఖం నీ కోణనే ఉండి నిన్నే చూసి ఉన్నాను కదా ఎవరో ప్రేయర్ మీటింగ్ వందరుకురా ఎంత ప్రయాసంతో కూర్చొని ఉన్నా ప్రసంగత్తుగా ఉంది మంచి ప్రసంగానికి రాలేదు రెండు మీన ఐదు రెండు చేపలు ఐదు దెబ్బలు చేపలు శిష్యులు కూడా నీ ఉంది 12 మంది శిష్యులు నువ్వు ఒకటి ఉన్నావు కదా నీ ఎంకే ఎన్న పత్తే కేటి ఎంగరికన కొండు పోసోర్రియా నన్ను గురించి నువ్వు తెలుసుకోలేక మాట్లాడుతున్నావే ప్రియమానవర్గలే ప్రియమైన వర్లరా ఇందు ఆండవరగా యేసువై కండు సరిగా అరిగిపోలామరు ప్రమైనటువంటి యేసుక్రీస్తుని
చూసి సరిగా గ్రహించలేని పరిస్థితిలో ఉంటున్నాం అన్న మరియా నా అదే పోలదాన్ ఆ మరియా కూడా అదే విధముగా యేసు ఇల్లేని దుఃఖపట్టుకొంటున్నారా యేసు లేడని చెప్పి దుఃఖపరుస్తుంది యేసువే కేకరారు యేసు అడుగుతున్నాడు ఎందుకు అడుగురా నువ్వు ఏది అడుగుతున్నావు యేసు ఎత్తుకొని పోనారు కదా నా యేసుని ఎత్తుకొని పోయారు ఆనా అయితే అవర తోటకార నిలిచిరుకరారు ఆ యేసు ప్రభువు గురించి ఈ తోటడే తోటమాలి అని చెప్పి అనుకుంటుంది అది మట్టు మల్ల అది మాత్రం కాదు అవర తేడి కండి పొడిచి కొడుగ నాంగ వరన్న చూడరారు ఆ ఆయన ఏమని నిన్ను ఎత్తుకురాడుకొని నేను వస్తున్నాను చూడు అంటున్నది అవర్కే కంప్లీట్ అవర్ మీదే కంప్లీట్ అవరే తేడి చూడరారు ఆయన మీద ఉన్న కంప్లీట్ తీసుకొచ్చి యేసు ప్రభువు కారనే కంప్లీట్ చేస్తుంది నీదా ఎడతను పోనే నువ్వుదానే ఎత్తుకొని పోయినవా ఇరుకురు ఎడత కాటి యేసు ప్రభు యేసు తెలవకుండా నువ్వు కదంటే తోటమాలి ఎత్తుకొని పోయి యేసు ఎవరు నాకు చూపి యేసు మొత్తం వాయిదరను చెల్లిరుందా అయితే యేసు ఆ మాట చెప్పు ఉంటే నాది ఆయన కూడ ఇరుంది అని తెలియలే ఇన్ని సంవత్సరాలు నాతో ఉండి నీకు తెలియలేదా ఇదే పద సభకి వరం నల్లదుదా ఇదే విధంగా సంఘానికి వస్తుండ్రు పోతుండ్రు మంచిదే యేసు ముఖముఖమా పాకంబరి యానని తెలియదు యేసు ముఖముఖంగా చూసేటప్పుడు ఎవరనే నీకు గుర్తించలే ప్రియమానవర్గలే ప్రియమైన వారలరా ఏని అరియాద ఇరుక్రాయరా నువ్వు ఎందుకు గుర్తించుకొని ఉన్నావు సరియైన ఇడతలు నీ తేడను సరైన వంటి ఒక జోగాన్ని నువ్వు ఎత్తుగలాడాల ఆండవరగా యేసు సొన్న ఊయితేందే నీ మరంది విట్ట ప్రభువైన వంటి యేసుక్రీస్తు లేపబడింది నువ్వు మర్చిపోయి ఉన్నావు అది మట్ట నెనచిరందా నువ్వు అది మాత్రం అనుకొని ఉంటే సమాధిని వర్తమానం ఎవరికి ముందు చూపించాడంటే యారికి తెలియంపా ఎవరికి తెలిసింది యారికి తెలియం ఎవరికి తెలుసు బ్రదర్ యారికి తెలియం బ్రదర్ ఎవరు అండి యారికి తెలియం ఎవరికి తెలుసు చాల పేరు కేట సగమంది అడిగా మొదలు ముద కల్లరికి ఇప్పుడు అవులకు దా తెలియం మొదలు మొదలు సమాధి పోయిన వాళ్ళకి వాళ్ళకి దా తెలుస్తుంది అది మట్ట ఇల్ల అది మాత్రం కాదు ఇంద సేదియ వని యారికి కరెక్ట్ కొండు వంద తెలియనా ఈ వర్తమానాలు ఎవరు కరెక్ట్ గా తీసుకొచ్చింది అంటే ఇంద వాక్కు తప్ప తీర్కదర్శి యార్ల ఫాలో పన్నాంగ సోన్నా ఈ వాక్కు మాటలు దీర్ఘదర్శన మాటలు ఎవరికి పోయిందిరా అంటే వాసింగల గమనిద్దాం మత్తయి సువిశేషం మత్తయి సువార్త 27 27 లో 61 ల ఇంద ఎడుగల 61 ల నుంచి చూస్తాం அவங்களுக்கு தான் அந்த தீர்க்கதரிசனத்தை வசனத்தை நல்லா ஃபாலோ பண்ணாங்க அதுதான் ஆ தீர்க்கதரிசன மாட்டா வாళ్ళు கரெக்ட்டா చూశారు வாசி இப்போ கவனிதா மத்தேயுடைய சுவிசேஷம் மத்தேயு சுவார்த்த 27 27 வாசி 61 வசனములో మగ్దలేని మరియయో వేరె యొక్క మరియయో అక్కడ సమాధికి ఎదురుగా కూర్చుని ఉన్నారు మూడు మరియా కల్లరికుల ఉక్కానే ఇరుకరాంగ ఎవడ ఇప్పుడు బైబిల్ గ్రంథములో ఉండేది మగ్దలేని మరియా వేరే ఒక మరియా సమాధిలో ముగ్గురు మరియమ్మలు కూర్చున్నారు 62 చూస్తే எங்களுக்கு ஞாபகம் இருக்கு பாத்தீங்களா யாருக்கு ஞாபகம் இருக்கு தெலுங்குல வசனத்தை வாசிப்போ மறுநாடு மறுநாடு அனகா சுகபரிச்சு தினமுனா மறுசண்டி தினமுனா பிரதான யாஜகுலு பரிசேயுலு பிலாத்துரோதக்கு கூடி வச்சி ஐயா ఆ వాంఛకుడు సజీవుడైనప్పుడు మూడవ దినమున తర్వాత నేను లేచుదని చెప్పినది మీకు జ్ఞాపకము ఉన్నదా యారికి జ్ఞాపకం ఎవరికి జ్ఞాపకం వచ్చేసింది మరియాలక
மரியாளுக்கா சிசுகளுக்கா சிசுகளுக்கா யாருக்குமே தெரியல எவருக்கே தெரியல மரியாவே வந்து தோட்டக்காரன் அழுறாரு ஆ மதிலேனே மரியா இது தோட்டோடு அனுப்புனது குயிட்டேந்த வல்லமே தெரியல லேபப்பட சங்கத எலாவல ஆனா இந்த சத்ரு யாரனா பிளாட் இடத்துல போய் யாரனா இவன் கரெக்ட்டா ஃபாலோ பண்றாங்க பிரதானிகளும் பரிசேயம் போய் பிளாட் இடத்துல போய் கேக்குறாரு கரெக்ட்டா இந்த சத்ருல போய் பிரதான யாஜகுல தேகிர போய் மாட்டன அடுத்துறாரு அந்த எத்தன் யாரனா ஆண்டவரே இயேசுவை பார்த்து திருடன் சொல்ல அந்த எத்தன் அந்த இருக்கும்போது உயிரோடு இருக்கும்போது அக்கட இயேசு பிரபு ஊபிரதனே வந்தப்புடு மூணு நாளைக்கு அவர் எழுந்திருப்பார்னு சொன்னது எங்க ஞாபகம் இருக்கு ఆ శత్రుల మధ్య యేసు ప్రభు నిలబడి మూడో దినమల అవాంచకుడు లేస్తాడని చెప్పి మాకు జ్ఞాపకం ఉన్నది ఆన యార్కు జ్ఞాపకం వచ్చినంగ తీర్కదశ వార్త ఆ దీర్ఘదర్శన మాటలు ఎవరు జ్ఞాపకం పెట్టుకున్నారు శత్రు జ్ఞాపకం వచ్చినదియా శత్రుడు కలిగినటువంటి ప్రధాన యాజకుడు పరిసయ్యులు పిలాతు జ్ఞాపకం తెచ్చుకున్నారు యేసు కూడా ఇరకరంగ తెలియం మాట యేసు కూడా ఉన్న క్రైస్తవుడికో విశ్వాసికో దేవుడు ప్రజలే తెలియల తీర్కదశ సొన్నన మాట్లాడాం ఈ యేసు ప్రభు యొక్క మాటలు వాళ్ళు చెప్పలేకపోయారు వీళ్ళు చెప్తున్నారు శత్రులు யோசிங்க ஆலசிச்சன் போய் நல்லா போய் முத்திரை எல்லாம் கல்லருக்கு போட்டாங்க பா இல்ல போய் இ பிலாத்துனு பிரதான யாஜகுலு இளந்து போய் சிலுவுக்கு சமாதிக்கு முத்திரை చేశారు நாள் காவல் இருக்கறாங்க అయితే 3 రోజులు కాబిలి ఉంచారు அப்ப அந்த காவல் இருக்கறது தெரியுது ఆ కాబిలి ఉంచినటువంటి సంఘటన వాళ్ళకి తెలుసు అందర యేసు ఉంటే పోరారే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లేపబడతారని వాళ్ళకి తెలుసు ఇంకా మరియాకి తెలియదు మనలకు తెలియల విశ్వాసం మరియాలకు తెలియల మరియాకి తెలియల సీసర్కు తెలియల శిష్యులకు తెలియల ఇదిదాక ప్రచటం ఇదిదా ఇప్పుడు సమస్య శత్రుకు తెలియంగ శత్రుకి సాతానుకి తెలుస్తుందే కానీ ఆ ఇనికి దేవుడి వసనత్తుకి సరిగా అర్యామరుకు ఇప్పుడు దేవుడి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలని మాట్లాడారు సమాజికులు క్రైస్తవులు ప్రియమానవర్గలే ప్రియమైన వాళ్ళారా ఇనికి తోటకారనే పోలదని పాకర ఈ రోజు నువ్వు తోటకు మాలినిగా చూస్తున్నావు ఆ ఆండ తోటకారదా ఎప్పుడు పాకర నమ సరిపడతరో తోటకార పాక అయితే దేవుడు తోటమాలే అయినా దాని ఎంత సరి చేయాలని చెప్పినా దేవుడు అలా ఊయిందంద మాటే మరణ అయితే లేపబడినటువంటి మాటను మర్చిపోయారు అనేక హృదయం మరణించారు ఇవాళ అదే చాలా మంది దుఃఖమా ఇక్కడ నాకు దుఃఖముగా ఉంది క్రీస్తుకు ప్రియమైనవర్గ క్రీస్తుకు అంటే ప్రియమైన వారందవరగా యేసు ఊయిందదై ప్రభువైన వంటి యేసు క్రీస్తు వారు లేపబడింది నా మరియ వేండో మనం గుర్తించాలి అదికి బిట్పాడి ఏన నడకదు பாருங்கల దాని జరిగే చూడండి అంద యోహాను 20వ అధికారతల యోహాను 20వ భాగంలో 16వ వసనతై 16 ఆయన వైపు తిరిగి ఆయనను ఎప్రి భాషలతో రబుని అని పిలిచాడు అప్పుడు రబిని ఎంద్ర బోధకుడు అర్థం రబిని అనే మాటకు బోధకుడు అనే అర్థం అండి గవనియండి ఏ అడిగిరాయని కేటారే అక్కడేమో ఎందుకు ఏడిచావన్నాడు అప్పు వంద బోధకుడిని తెలియల అప్పుడు బోధకుడు అని తెలియల యేసుని తెలియల పేతురికి తెలియల ఆ వసనత్తుల కీళ వరంబోదే అట్టా కింద వచ్చేటప్పుడు యేసు అవని నోక్కి 14 యేసు అవని నోక్కి మరియాలే అంటా